ఈ క్లాస్లో మనము గోటు గురించి తెలుసుకుందాం. గోటు ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దీని యొక్క సింటాక్స్ గో టు లేబుల్, ఇక్కడ సెమీ కోలన్ వాడాలి దీని పక్కన. లేబుల్ ఇక్కడ కోలన్ వాడాలి. ఇక్కడ లేబుల్ అంటే ఏంటంటే ఇది మన ఇష్టం, ఇది ఒక ఐడెంటిఫైర్ అండి, మీ ఇష్టం. యూ మే టేక్ వాట్ ఎవర్ ఐడెంటిఫైర్, యూ ఏ ఐడెంటిఫైర్ అని తీసుకోవచ్చు. దీని ప్రోగ్రామ్ రాద్దామా, చూద్దామా. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందని చెప్పాను, ఎప్పుడు కూడా టాప్లో మొదలయ్యి కింద వరకు అది అవుతుంది, పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా. చూడు చూడండి, ట్రేస్ చేయండి, ఎక్కడ మొదలైంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్? టాప్లో కదా, పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అది కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. జస్ట్ లైక్ ఫ్లో ఆఫ్ వాటర్, అంతే కదా. ట్యాంకులో వాటర్ పైనుంచి కిందకి వస్తుందా కింద నుంచి పైకి పోతుందా? ఎప్పుడు కూడా పైనుంచి కిందకే వస్తుంది. ఒకవేళ వాటర్ ట్యాంక్ నుంచి కిందకి వస్తుందండి, ఆ వాటర్ తీసుకుపోయి మళ్ళీ పైన పోస్తే, ట్యాంకులో పోస్తే మళ్ళీ కిందకి వస్తుందా? మళ్ళీ పైకి వెళ్ళిపోతుందా? కిందకే వస్తుంది కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ పైనుంచి కిందకి వస్తుంది కదా. ఒక పని చేద్దామా, చూడు. గో టు లేబుల్ అంటే మీ ఇష్టం ఏ పదమైనా వాడుకోవచ్చు. ఏం వాడేది ఇక్కడ? ఎక్స్ 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 వాడేదా, లేదు చూడు ఇక్కడ మనీష్ వాడేదా, లేదా టాప్ అని వాడేదా? ఇమిటేక్ వాట్ ఎవర్ వర్డ్, ఎనీ ఐడెంటిఫైర్ ఇక్కడ తీసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంది, ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, కంట్రోల్ ఎక్కడ బొమ్మంటున్నాను, టాప్ అనే ఒక పదం ఎక్కడైతే ఉందో అక్కడ బొమ్మంటున్నాను. టాప్ అనే పదం ఇక్కడ ఎక్కడైనా ఉందా? పెడదామా, టాప్లో పెట్టేదా? ఇక్కడ ఏం పెట్టేది? కోలన్ వాడాలా. ఇక్కడ గోటు పక్కన మీరు వాడే లేబుల్ పక్కనే వాడాలి, సెమీ కోలన్ వాడాలా. ఓకేనా, ఈ కంట్రోల్ ఎక్కడ బొమ్మంటున్నాను, టాప్ అనే పదం ఉన్న ప్లేస్కి బొమ్మంటున్నాను. ఇక్కడ లేబుల్లో ఏం పెట్టాలా? కోలన్ పెట్టాలా. చూద్దామా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, చూడండి ఇక్కడ అదవుతుందా? కంట్రోల్ ఎలా పోతుంది? పైకి వెళ్ళిపోతుంది కదా. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే చూడు, ఇన్ఫినిట్, దీన్ని అన్కండిషనల్ గోటు అంటారండి. మీకు తెలుసు కదా ఇన్ఫినిట్ లూప్ వస్తే, ఒక ఇన్ఫినిట్ లూప్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ పాస్ బ్రేక్. ఇంతకుముందు ఇదేంది, ఇది అన్కండిషనల్ గోటు కదా, దీన్ని కండిషనల్ గోటు చేద్దామా. చూడండి ఇక్కడ ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 అయితే. ఇంతకుముందు డైరెక్ట్గా గోటు ఇచ్చాను కదా, ఇప్పుడు ఏం ఎక్కడ ఇచ్చాను? ఇక్కడ కండిషన్ కింద ఇచ్చాను. అంటే ఇక్కడ ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? ఈ కండిషన్ ట్రూ అయితే, అంటే ఐ వాల్యూ 10 కంటే తక్కువ అయితే దాని కింద ఉన్న ఈ గోటు అనేది పనిచేస్తుంది. చూద్దామా, దీన్ని కండిషనల్ గోటు అంటారు. చూడండి ఇక్కడ ఐ కూడా ఎంత కదా, ఇక్కడ ఏం బిడ్ అవుతుంది? అది చెక్ కంప్యూటర్ స్పెండ్ అవుతుంది కదా. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఇంతకుముందు ఎంత? 1. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. మరి 2 10 కంటే చిన్నదేనా? కండిషన్ ట్రూనా? కండిషన్ ట్రూ అయితే దీని కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి? గో టు పనిచేస్తుంది. అంటే కంట్రోల్ ఎక్కడ పోతుంది? 3 అవుతుంది. కండిషన్ ట్రూ 4 అవుతుంది. 5 6 7 8 9 10 11 అవుతుంది. సార్ కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అయితే జంప్ అయిపోతుంది. దీని ఏమంటారంటే అన్కండిషనల్ గో టు అంటారు. ఓకేనా, చూడండి దీన్ని యూజ్ చేసుకుని ఇంకొక ప్రోగ్రామ్ రాద్దామా. ఇక్కడ ఈ కండిషన్ని అంటే జస్ట్ లైక్ ఇది ఒకప్పుడు వాయిల్ లూప్ డూ వాయిల్ లేనప్పుడు వచ్చేసి మనం ఈ గోటునే లూప్ లాగా వాడేవాళ్ళమే, అంతే కదా, లూప్ లాగానే కదా వాడుతున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పని చేద్దామా, ఇక్కడ ఆదిత్య కంప్యూటర్స్ కాకుండా నెంబర్స్ ప్రింట్ చేయాలంటే చేసుకోవచ్చా? పర్సనేజ్ డి, ఇక్కడ ఐలోని వాల్యూ మాత్రమే కదా, ఆయనే ప్రింట్ చేస్తున్నాం, చేసుకోవచ్చా? చూడు ఇక్కడ నెంబర్స్ ఏం పెట్టవుతాయి ఇక్కడ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ ఎంత?
నెక్స్ట్ ఐవెల్ ఎంత అవుతుంది? టూ ఐవెల్ మారుతుంది కదా, ఏం పెయింట్ అవుతాయి ఇక్కడ? అర్థమవుతుందా? చూడు కావాలంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చు మీరు, ఇప్పుడు ఇక్కడ 10 ఇస్తే లూప్ మనకి 10 టైమ్స్ వర్క్ అవుతుంది, 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 20 ఇస్తే, 30 ఇస్తే, అది ఎన్ ఇస్తే, ఎన్లోకి వాల్యూ పంపిద్దామా? చూడండి ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ డి. చెప్పాలా ఈ మోడల్ ఇంతకుముందు మీకు? చూడు ఇక్కడ, ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్ అంటే ఇది ఒక వేరియబుల్ కదా. ఇప్పుడు మనకు వచ్చేసి 10 ఇస్తే లూప్ 10 టైమ్స్ వర్క్ అవుతుంది, 20 ఇస్తే 20 టైమ్స్, అది ఎన్ ఇస్తే. నా ఉద్దేశం ఏంది, ఈ ప్రోగ్రామ్ని ఎక్స్క్యూట్ చేసినప్పుడు ఈ స్కాన్ ఆఫ్ యూజర్ మోడ్లో వెయిట్ చేస్తుంది. అక్కడ మీరు ఇచ్చిన వాల్యూ అంటే ఈ క్వశ్చన్ దీనికంటే ముందు ఈ క్వశ్చన్ ప్రింట్ అవుతుంది, దీనిని చూసి కస్టమర్ ఇచ్చిన వాల్యూ దేంట్లోకి వస్తుంది, ఎన్లోకి. అంటే ఎన్లోకి 10 వస్తే ఏమవుతుంది ఇక్కడ, లూప్ 10 టైమ్స్ వర్క్ అవుతుంది, 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 20 అయితే అర్థమవుతుందా? చూడు ఇక్కడ నేను ఎక్స్క్యూట్ చేసి చూడు, అర్థమైందా? ఓకేనా? గోటు ఎక్స్వైలో, సారీ గోటులో ప్రాబ్లం ఉంది, సో దీన్ని ప్రాజెక్ట్లో వాడవద్దు, జస్ట్ తెలుసుకోండి అని చెప్పి చెప్తారు. ఓకేనా? గోటు అంటే అర్థమైంది కదా. ఓకే.